నేను అంటా ఉన్నాను. నేను ఆయన మాటలన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దిక్కుమాలిన విమర్శలు, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం, కానీ ఇక అది భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ. అది మాట్లాడితే చెత్త, పనికిమాలిన విమర్శలు, బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ ఏడున్నర ఏళ్లలో ఏ వర్గానికన్నా ఏమైనా చేసిండ్రా అంటే చెప్పుకున్న తందుకు వాళ్ళు చేసింది ఏమీ లేదు, గుండు సున్నా మొట్టమొదటి మాట. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అంటే జుమ్లా అని మేమంటే ఏం చేసినవా నరేంద్ర మోడీ అని మేము అడిగితే జుమ్లా అంటే తెల్లారులేస్తే హమ్లా. అదేం హమ్లా? హమ్లా అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం అని ఉన్నది దేశంలో. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు అంటే బీజేపీ, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇంకేమో ఉంటాయి ఇటువంటి సంస్థలు, ఓ రెండు మూడు సంస్థలు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు అని ఈరోజు మీరు ఎవరిని అడిగినా, చిన్నపిల్లగాని అడిగినా భారతదేశంలో సిబిఐలు, ఈడీలు, ఎన్ఐఏలు వాళ్ళతో కలుపుకొని ఓ ప్రభుత్వాన్ని నడుపుకుంటా వ్యవస్థల్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని ఢిల్లీలో ఉండే కొన్ని మీడియా సంస్థల్ని కూడా మోడియాగా మార్చి పారేసి, మీడియా కాదు అది మోడియా అయిపోయింది ఇప్పుడు కొంత. మిమ్మల్ని అంటలేను, మిమ్మల్ని అంటున్నా అనుకుని మళ్ళీ మీరు బాధపడారు. మోడియా కింద మార్చేసి మీడియాను కూడా ఒక మాయ చేసి దేశాన్ని ఆగమాగం చేసి మొత్తానికి నాలుగు ఓట్లు వేయించుకొని ఏదో డ్రామా కొట్టి బయటపడాలన్న తప్ప